షబాత్ షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరు అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగాలు వింటూ సంతోషంతో ఆనందంతో ఆయన సేవిస్తున్నారని, ఆయన ఆరాధిస్తున్నారని అనుకుంటున్నాము. ఆయన యొక్క మేలుల చేత నింపబడుతున్నారని అనుకుంటున్నాము. కాబట్టి ఈ దినం కూడా అనుదిన కృపలో భాగంగా వస్తున్న లేఖన భాగము 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయములో 19వ వచనములో చివరి లైన్లో ఈ మాట ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఇప్పుడు యెషయా రాజు పరమతన్ని సన్నిధానంలో వస్తున్న ఉగ్రతను చూసి, ఆ ఉగ్రతను విని ఆయన దీనత్వం కలిగి, మెత్తను మనసు కలిగిన వాడై దీనత్వం కలిగి కన్నీటితో చేసిన ప్రార్థన పరమతన్ని సన్నిధిలో చేర్చబడిందని పరమతన్ని యొక్క ప్రవక్తి పలుకుతూ వస్తుంటుంది ఈ మాట. నీవు చేయి మనవిని నేను అంగీకరించినానని పరమతన్ని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే మెత్తను మనసు కలిగి దీన హృదయులై యథార్థ హృదయులై ఆ పరమతని సన్నిధిలో కన్నీరు కారుస్తారో వారు ప్రార్థన పరమతని అంగీకరించే నాదులుగా ఉన్నారు సుమా. కాబట్టి యెషయా రాజు చేసిన ప్రార్థన పరమతని విని అంగీకరించి ఆయన కాలంలో ఆ కీడును రాజేయనీయకుండా, రానియకుండా ఆయన తర్వాత కాలంలో ఆ కీడును ఆ పట్టణం మీదకి రాజేస్తూ వచ్చాడు సుమా. కాబట్టి ఆయన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన క్షేమముని ఆయన పరమతని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ప్రేమైన సమాజమా, యహోషువ మెస్సీయా కనికరం కలిగిన వాడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు సుమా. కాబట్టి ఎవరైతే పరమతని సన్నిధిలో దీనులై కన్నీటి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన వృధా పోదు సుమా. ఆ ప్రార్థన తగిన ప్రతిఫలం ఉంటుంది. పరమతని అంగీకరిస్తాడు, తప్పక జవాబిస్తాడు సుమా. కాబట్టి పరమతండ్రి మన ప్రార్థన కూడా ఆలకించి మన కుటుంబాలలో కూడా శాంతిని, సమాధానమును, నెమ్మదిని, తృప్తిని మనకు, మరి క్షేమమును మనకు అనుగ్రహించాలంటే ప్రియులారా మనము దీనులము కావాలి. మనము కన్నీటి ప్రార్థన మనము చేయాలి. తద్వారా పరమతని సన్నిధానంలో గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన మనకు కలుగుతుంది సుమా. మన ప్రార్థన కూడా అంగీకరించడానికి పరమతని సిద్ధముగా ఉన్నాడు. ఆయన సిద్ధ మనసు గలవాడు ప్రార్థన అంగీకరించడానికి. కాబట్టి మన మనవులు, మన ప్రార్థనలన్నీ కూడా పరమతని వింటాడని విశ్వాసంతో మనం ఆయన సన్నిధానంలో దీనులమై, యథార్థ హృదయులమై కన్నీటి ప్రార్థన చేద్దాం. అట్టి విధముగా పరమతన్ని మనల్ని ఆ ప్రార్థన చేసే వారిగా మనల్ని ఉండేటట్లు పరమతని మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందర మా తండ్రి, సర్వోన్నతుల జీవాధిపతి యాశ్రమశ్యానికి స్తోత్రములు. దీనులమై, యథార్థ హృదయులమై కన్నీటి ప్రార్థన చేస్తే మా ప్రార్థనలు మీరు వింటారని సెలవిచ్చినారు నాయన. ఆ ప్రార్థన మేము చేసేవారు ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, తద్వారా మీ యొక్క సన్నిధానం నుంచి మీ మేలును పొందుకొని మీ ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయమని యహస్వామి సనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యాశ్వామి కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.